పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 92వ కీర్తన మొదటి 5 వచనాలని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన మొదటి వచనం నుండి 5వ వచనం వరకు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతిరాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీరధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. నాయన తండ్రి ప్రభువ, ఈ యొక్క 40 దినాలు మీ పాదాల చెంత కూర్చొని నాయన ఉత్తమమైనటువంటిది మా జీవితాల్లో మేము నాయన నేర్చుకోవడానికి అవలంబించడానికి మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ప్రభువ, మీరు నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మీరు అయి ఉంటున్నారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడల మీ కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగ్నట్లు చేయమని, మమ్మలను తండ్రి ప్రభువ బలపరచమని, మీ ఆత్మచేత నింపుమని, మాతో మాట్లాడమని, మమ్మలను బలపరచమని, ప్రోత్సహించమని యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధనామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ 40 దినాల ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క డివోషన్లో మీరందరూ కూడా ఈ వాక్యం చేత బలపరచబడతా ఉన్నారని, ఈ వాక్యము మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో మేలును మీకు కలిగిస్తుందని, అంతేకాకుండా మీరు బలపరచబడతా ఉన్నారు, ఆధ్యాత్మికంగా బలపరచబడతా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ యొక్క 40 దినాలు మరి అందరూ కూడా మరి కుటుంబాలుగా ఈ వాక్యం చేత బలపరచబడాలి, ఆశీర్వదింపబడాలని మరి నా యొక్క ప్రార్థన. కీర్తన 92వ కీర్తనను మనము చదువుకొని ఉన్నాం. ఈ యొక్క 92వ కీర్తన చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన. మరి ఈ యొక్క కీర్తనకారుడు మరి ఈ కీర్తనను విశ్రాంతి దినమునకు తగినటువంటి కీర్తనగా ఈ కీర్తనను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎ సామ్ ఆఫ్ వర్షిప్, ఒక ఆరాధనకు సంబంధించినటువంటి కీర్తనగా ఈ కీర్తనను మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి దేవుణ్ణి, ఆయన మంచితనాన్ని, ఆయన యొక్క విశ్వాస్యతను ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది. కీర్తనకారుడు దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతను మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క మరి మాసం, ఈ ఏప్రిల్ మాసంలో దేవుని యొక్క విశ్వాస్యతను గురించి, మంత్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్గా మనము ఈ మాసాన్ని మనం జరిగించుకుంటా ఉన్నాం. ఆయన యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతను మనము జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుని ఘనపరుస్తూ ఉన్నాం. ఆయన మన జీవితాల్లో చేసినటువంటి మేళ్లను, మనం లెక్కించలేనటువంటి మేళ్లను మన ఎడల ఆయన చేస్తూ ఉన్నాడు. మరి మనము మన తల వెంట్రుకలను లెక్కించలేము, అంతకు మించి ఆయన తన మేళ్ల చేత మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి మనము నేర్చుకుందాం. దేవుడు ఉత్తమమైనటువంటి దానిని మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. ఈ 40 దినాలు మనం ఉత్తమమైనటువంటిది ఎంచుకొని ఉన్నాం. ఆయన పాదాల చెంత కూర్చొని, ఇన్ హిస్ ప్రజెన్స్ అనేటటువంటి ఈ శీర్షికతో యేసుని సన్నిధిలో మనం ధ్యానించడానికి, మనం గడపడానికి, మన కుటుంబాలు ఆశీర్వదింపబడ్డానికి దేవుడు తన కృప చూపించి ఉన్నాడు. ఈ ఉదయకాలాన మనము దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాల్ని మనము విందాం, నేర్చుకుందాం. మరి దేవుడు ఎలాంటివాడో, దేవుని వాక్యము మనకేం తెలియజేస్తూ ఉంది అంటే, మొట్టమొదటిగా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ ప్రొవైడ్స్ ఫర్ అస్. వాక్యము ఏం చెప్తా ఉంది అంటే, దేవుడు నమ్మకమైనటువంటి వాడు, ఆయన మనకు సమస్తాన్ని సమకూర్చేటటువంటి వాడు. యెహోవా యిరే, మన దేవుడు సమస్తాన్ని చూచుకునేటటువంటి దేవుడు. ఆయన పేరే యెహోవా యిరే. నీకేమి కావాలనియో ఆయనను అడగకముందే ఆయనకు
తెలుసు. నీవు మరి నేను ఆలోచించకంటే ముందే మనం తలంపు మనలోకి రాకముందే మన తలంపును ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ఆయన యెహోవా ఈరే. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు సమకూర్చబడు, అవి సమకూర్చుకొనవు కొట్లలో సమకూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. యేసయ్య చెప్పినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం నిజంగా శ్రేష్టమైనటువంటి వారు. మరి దేవుడు మనకు సమకూర్చేటటువంటి దేవుడు. ఆయన తన యొక్క దాసులను, తను ఏర్పరచుకున్నటువంటి వారిని, తనను పిలిచినటువంటి వారిని, తన యందు నమ్మకించినటువంటి వారిని ఆయన ఏ రీతిగా వారిని నడిపించాడో, ఏ రీతిగా వారి ఎడల తన విశ్వాస్యతను కనపరిచాడో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో మరి మనం ఆయన యొక్క దేవుని యొక్క విశ్వాస్యతను ఆయన జీవితంలో మనం చూస్తే, ఆయనను పిలిచిన దగ్గర నుంచి ఆయనకి ఏమీ కొదవ లేకుండా ఆయనని దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతగా ఫలించాడో, ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ద్వారా లోతు ఆశీర్వదించబడ్డాడు. ఒక భక్తుడు అంటాడు, అబ్రహాము గిన్నె నిండి లోతు గిన్నెను నింపినట్లుగా మనం చూస్తాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు అంటాడు కదా. ఆ రీతిగానే ఆశీర్వాదము నాకు వారసులగుటకు మనం పిలువబడ్డాం. మనము ఆశీర్వదింపబడటమే కాదు, మనతో పాటు పక్కనున్న వారు కూడా ఆశీర్వదించబడతారు. మన చుట్టుపక్కల వారికి కూడా ఆశీర్వాదము వ్యాపిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క విశ్వాస్యత అంత గొప్పది. దేవుడు ఆశీర్వదిస్తే కేవలం నిన్నే కాదు, నీ ద్వారా అందరూ ఆశీర్వదింపబడతారు. దావీదు అంటాడు, దేవా నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. దేవుడు అరణ్యంలో ఆహారాన్ని ఇయ్యగలడని ఆయన గ్రహించాడు. ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నమ్మకమైనటువంటి వాడు, ఆయన మనకు సమకూర్చేటటువంటి వాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, మనకేమి అవసరంగా ఉందో ఆయనకు తెలుసు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని నడిపించేటటువంటి మన మంచి కాపరి. అందుకే ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చికగల చోట్లో నడిపిస్తాడు. ఆయన నాకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఎంత సమృద్ధి అంటే నా గిన్నె నిండి పొర్లి నా ప్రక్కనున్నటువంటి వారి గిన్నెలు నింపే అంతగా ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను నడిపిస్తాడు, నాకు సమృద్ధిని ఇస్తాడు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క విశ్వాసతను నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డావో ఈ ఉదయకాలాన నీవు నేను ఆలోచిద్దాం. ప్రియ దేవుని సంగమ, రెండవదిగా ఆలోచన చేస్తే మరి దేవుడు ఎలాంటి వాడో. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీఈస్ పేషెంట్ విత్ అస్. దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఆయన తన వాత్సల్యమును మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. ఆయన తన కృపా కనికరములను మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఓర్పుతో నిన్ను నన్ను కనిపెడతా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమ, మరి కీర్తన లో మనం చూసినట్లయితే మరి ఆయన గొప్ప దేవుడిగా ఆయనను మరి కీర్తనకారుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాడు. ఆయనే మనల్ని పుట్టించెను. ఆయన మనము మన దేవుడు. దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆయన ఓర్పును కలిగి ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మన ఎడల మరి కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఆయన నుండి ఎంతగా దూరంగా వెళ్ళినప్పటికీ కూడా ఆయన మనల్ని మర్చిపోవట్లేదు. ఆయన మన కొరకు కనిపెడుతూ ఉన్నాడు. యేసయ్య చెప్పినటువంటి ఉదాంతంలో తప్పిపోయిన కుమారుని యొక్క ఉదాంతం మీ అందరికీ తెలుసు. దాంట్లో తన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత తన భాగం అడుక్కొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన తిరిగి వస్తాడు ఒక దినాన అని తండ్రి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా దేవుడు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. మన ఎడల ఆయన అలాంటి వాత్సల్యమును, అలాంటి కృపా కనికరములను మన ఎడల ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, మరి మన దేవుడు మన ఎడల ఆయన అంత కృప కలిగినటువంటి వాడుగా ఉంటాం. ఆయన కృప నిరంతరము ఉండును అని వాక్యము సెలవిస్తాం. ఆయన మనము
దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన మన ప్రతి విషయంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో దేవుడు మరి ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానంటా ఉన్నాడు, నీవు నా సొత్తు అని అంటా ఉన్నాడు. అంతేకాకుండా ఏమంటా ఉన్నాడంటే అదే యెషయా గ్రంథంలో, నేను నిన్ను అరచేతిలో చెక్కుకొని ఉన్నాను, నిన్నేను మరువను, నిన్నేను విడవను, ఎడబాయను. తల్లి అయినా తన బిడ్డను మరచునేమో, నేను నిన్ను మరువను. ప్రియ దేవుని సంగమ, ఈ దినాన దేవుని యొక్క విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేటటువంటి వాడు. మన ఎడల ఆయన ఎంతో కృప కనికరములను కనపరుస్తున్నట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, ఈ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. కీర్తనలు 108వ కీర్తన 8వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, దేవుని యొక్క విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన ఎడల అలాంటి వాత్సల్యమును కృపా కనికరములను మన ఎడల ఆయన కనపరుస్తున్నట్టుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. 3వ విషయం, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ ప్రొటెక్ట్స్ అస్. దేవుడు మన ఎడల మరి విశ్వాస్యతను కనపరుస్తూ ఉన్నాడు, మనకు సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు, మన ఎడల తన వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాడు. 3వదిగా, ఆయన దేవుడు ఎంత నమ్మకమైనటువంటి వాడంటే ఆయన మనల్ని మరి కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, మనల్ని కాపాడేటటువంటి వాడు కునుకడు నిద్రపోడు. ఒక మాట ఉంది బైబిల్లో, ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చాలామందికి ప్రార్థన చేస్తున్నప్పుడు లేక నేను నా జీవితంలో నేను అనుకునే మాట ఏంటంటే, ఈ మాటను చదువుకునేటప్పుడు అక్కడ ఇస్రాయేల్ బదులు నా పేరుని పెట్టుకొని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉంటాను. ప్రశాంతను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈ దినాన చూస్తున్నటువంటి, ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా ఆ మాటల్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుని వాగ్దానము ప్రతి ఒక్కరి ఎడల నెరవేర్చబడతా ఉంది. నిన్ను నన్ను కాపాడేటటువంటి మన దేవుడు కునుకడు నిద్రపోడు, కుడిపక్కన నీడల నీకు ఆయన ఉంటాడు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు ఆయనను మర్చిపోయినప్పటికీ, నువ్వు ఆయన దగ్గరికి రాకపోయినప్పటికీ, ఆయన నిన్ను నన్ను ఎప్పటికి కూడా విడిచిపెట్టడు, మర్చిపోడు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. ఇక్కడ కీర్తన గ్రంథము 34వ కీర్తనలో 7వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియ దేవుని సంగమ, ఈ కీర్తన మనకేం తెలియజేస్తూ ఉంది అని అంటే, దావీదు ఆయన అభిమెలెక్ అనేటటువంటి ఆ రాజు దగ్గర వెరివాని వలె నటించినప్పుడు, మరి దేవుడు ఆయనకి ఇచ్చిన తలంపును బట్టి ఆయన తప్పింపబడి ఉన్నప్పుడు, దావీదు తన యొక్క గొప్పతనాన్ని లేక తన యొక్క టాలెంట్ని తన బలాన్ని నమ్ముకోలే కానీ దేవుని యొక్క రక్షణను దేవుడు కాపాడువాడని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ దినాన మనం కూడా కొన్నిసార్లు తప్పించబడినప్పుడు మనం ఎంతో చాకచక్యంగా వ్యవహరించాం, మనం ఎంతో తెలివితో ఉన్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, దేవుడే మనల్ని కాపాడువాడు. ఆయన నీ చుట్టూ ఉంటాడు, ఆయన దూతను నీకు ఆవరిస్తాడు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు కలగకుండా ఆయన కాపాడతాడు. కాబట్టి ఆయన విశ్వాస్యతను నువ్వు జ్ఞాపకించుకోవాలి. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ ప్రొటెక్ట్స్ అస్. దేవుడు మనల్ని కాపాడతాడు, ఆయన నమ్మకమైనటువంటి వాడు. ఆయన విశ్వాస్యతను నువ్వు జ్ఞాపకం ఉంచుకోవచ్చు. చివరిగా, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ గైడ్స్ అవర్ పాత్వేస్. దేవుడు ఎంత విశ్వాసపాత్రుడు అని అంటే, 4వదిగా, ఆయన నువ్వు నడవలసినటువంటి మార్గాన్ని నీకు నిర్దేశించేటటువంటి దేవుడు, ఆయన నిన్ను నడిపించేటటువంటి వాడు. ఆయన ఒక కాపరిగా నీతో ఉంటా ఉన్నాడు, నీకు సమస్తాన్ని సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు, నీ ఎడల వాత్సల్యము చూపిస్తూ ఉన్నాడు, నిన్ను కృపా కనికరములతో ఆయన దర్శిస్తూ ఉన్నాడు, ఓర్పుతో ఆయన నీ వైపు కనిపెడతా ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. చివరిగా, ఆయన ఎంత నమ్మకమైనటువంటి వాడు అనంటే, ఆయన మరి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, నువ్వు నడవలసినటువంటి మార్గాన్ని నీకు ఆయన చూపిస్తూ ఉన్నాడు.
యెహోషువతో ఆయన అంటా ఉన్నాడు, నీవు భయపడకము, దిగులు పడకము, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై, నీకు నడవలసినటువంటి మార్గాన్ని నేను నీకు చూపిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు కుడికి కానీ ఎడము కానీ తిరగకు, నీవు నడవలసినటువంటి మార్గాన్ని నీకు నేను చూపిస్తాను అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వార్లరా, మరి అదే దావీదు 143వ కీర్తనలో మరి ఈ రీతిగా అంటా ఉన్నాడు 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అంటాం. దేవుడు మన మార్గములను నిర్దేశించేటటువంటి వాడు, మనం నడవలసినటువంటి మార్గాన్ని మనకు చూపించేటటువంటి వాడు, మనకు మనతో కూడా ఉండేటటువంటి వాడు. ఆయన మనం నడవలసినటువంటి మార్గాన్ని చూపించడమే కాదు, మనతో కూడా ఆయన ఉంటాడు. మోషే అంటాం, మేము నువ్వు నాతో కూడా బయలుదేరి రాకుంటే మేము సాగి వెళ్ళము అంటాం. అంటే దేవుడు మనతో కూడా ఉండేటటువంటి దేవుడు. ఆయన విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకుందాం. ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, మన మార్గములందు మనల్ని నడిపించేటటువంటి వాడు, మరి ఆయన మనతో కూడా ఉండేటటువంటి వాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కొన్ని విషయాల్ని ఈ ఉదయకాలాన మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని యొక్క విశ్వాస్యతను మనం తలంచుకుంటూ మనం ముందుకు వెళ్దాం. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ ప్రొవైడ్స్ ఫర్ అస్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీఈస్ పేషెంట్ విత్ అస్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ ప్రొటెక్ట్స్ అస్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ గైడ్స్ అవర్ పాత్వేస్. మన మార్గములను ఆయన నిర్దేశిస్తాడు, మన చుట్టూ కూడా ఆయన ఉంటాడు అని దేవుని వాక్యము తెలియజేస్తాం. యెహోవాయందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిల్చు సీయోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన యందు భయభక్తుల గల వారి చుట్టూ ఉండును అని వాక్యము మనకు తెలియజేస్తాము. ఆయన విశ్వాస్యతను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో నేను కీర్తించాలి. ఎందుకనగా నీవు నీ కార్యము చేత నన్ను సంతోషపరుస్తావు. నీ కార్యములు ఎంత దొడ్డవి, నీవు ఎంత గంభీరమైనటువంటి కార్యములు మా ఎడల చేస్తావు. నీ విశ్వాస్యత నిరంతరము తరతరములు నిలుచును తండ్రి. మేము ఈ యొక్క ఉదయకాలాన మీ విశ్వాస్యతను మేము కొనియాడుతూ ఉన్నాం. మా యొక్క పిల్లలకు దాన్ని మేము వివరిస్తాం. అందరం కూడా తలలు వంచుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా దేవ, మీకు వందనాలు. మీరు గొప్ప దేవుడు తండ్రి ప్రభువ, మహోన్నతుడైనటువంటి దేవుడు మీరు అయి ఉంటున్నారు నాయన తండ్రి ప్రభువ. మీరు మరి ఎంతో మంచివారు అని వాక్యం చెలవిస్తూ ఉంది. మీరు తండ్రి ప్రభువ మీ యొక్క విశ్వాస్యతను మా ఎడల చూపిస్తూ ఉన్నారు. ఏ రీతిగా మాకు సమృద్ధిని ఇస్తూ మీ విశ్వాస్యతను మేము గుర్తించినట్లుగా చేస్తూ ఉన్నారు నాయన తండ్రి. అంత మాత్రమే కాదు, మీ వాత్సల్యమును, మీ కృపా కనికరములను మా ఎడల చూపిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి ప్రభువ. అదే రీతిగా తండ్రి ప్రభువ, మీరు తండ్రి ప్రభువ మీ యొక్క విశ్వాస్యతను మరి మమ్మల్ని కాపాడుతూ ఈ రీతిగా సంరక్షిస్తూ మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తండ్రి ప్రభువ, మరి మీరు ఎంత నమ్మకమైనటువంటి వారు అని అంటే, మా మార్గములందు, మేము నడుచు మార్గములందు మాకు తోడుగా ఉండి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించేటటువంటి మా గొప్ప దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు మీరు అయి ఉంటున్నారు నాయన. మీ విశ్వాస్యతను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదయమున మీ యొక్క కృపను, ప్రతి రాత్రి మీ విశ్వాస్యతను మేము ప్రచురిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మేము తండ్రి ప్రభువ వాటిని ధ్యానిస్తూ మేము తండ్రి ప్రభువ మీ గొప్పతనాన్ని నాయన తండ్రి స్మరణ తెచ్చుకుంటూ ముందుకు వెళ్తుండగా మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించమని, ఈ యొక్క వాక్యం కొద్ది మాటలు మా హృదయంలో నాయన నాటబడి అవి ఫలించలాగున నాయన, మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉండులాగున మీ కృపను మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధనామం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కృపా సమాధానములు సంగమునకు మనకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్.